వెల్కమ్ అరుణాస్ కిచెన్ అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ హాయ్ అండి అందరెలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అరుణాస్ కిచెన్ అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సమ్మర్ వచ్చేసింది కానీ పిల్లలు ఇంట్లోనే ఉంటారు ఏదో ఒకటి కావాలని వారం చేస్తూ ఉంటారు కదా సో అలాంటి పిల్లల కోసం అంతేగాక పెద్దల కోసం ఎంతో ఈజీగా ఎంతో సింపుల్గా ఈ స్వీట్ని మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అండి ఇది ఎంత తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఎంతో హెల్దీ అయిన బర్ఫీని ఇంట్లోనే మనం రెడీ చేసుకోవచ్చు అది ఎలా చేయాలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దామా అండి సో ఎంతో డెలిషియస్ స్వీట్ అండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సో ముందుగా అయితే ఒక కడాయి తీసుకోవాలి నాన్ స్టిక్ తీసుకోండి అంటే ఏదైనా పర్వాలేదు తర్వాత ఏదైనా ఒక కప్ మెజర్మెంట్ చేసుకోండి ఒక కప్ కానీ గ్లాస్ కానీ ఒక కప్తోటి నేను వన్ కప్ వరకు షుగర్ తీసుకున్నాను మీకు షుగర్ ఎక్కువ అనిపిస్తే కనుక హాఫ్ కప్ యూస్ చేసుకోవచ్చు లేదా ముప్పా కప్ అయినా యూస్ చేసుకోవచ్చు తర్వాత అదే తోటి వన్ కప్ వాటర్ తీసేసుకోవాలి తర్వాత ఈ షుగర్ అంతా మెల్ట్ అయిపోవాలన్నమాట ఇలా కలుపుతూ ఉంటే మనకి షుగర్ అనేది అడుగంటకుండా మెల్ట్ అయిపోతుంది ఇలా ఒక పొంగు వచ్చారండి తర్వాత ఇంకొక బౌల్లోకి ఒక పావు కప్పు వరకు వాటర్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకోండి కస్టర్డ్ పౌడర్ అండి ఇదంతా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి తర్వాత మన షుగర్ పాకం కరిగింది కదా అందులోకి ఈ కస్టర్డ్ పౌడర్ మిక్చర్ అని కూడా అందులో వేసేసుకోవాలి ఇలా కలిపేసుకోవాలి ఉండలు లేకుండా సో ఇది కూడా కొంచెం మసలాలండి అంటే ఒక టూ మినిట్స్ టైం పడుతుంది హై ఫ్లేమ్లో మసలు ఇచ్చుకుంటే త్వరగా మసులుతుంది సో కాకపోతే దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలి మనకి పాకం అనేది చిక్కబడుతుంది చూసారు తర్వాత దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసేసుకోండి ఈ విధంగా పాకం దగ్గర పడ్డాక కట్టేసి స్టవ్ ఆఫ్ చేసి ఇలా మూత పెట్టేసి పక్క పెట్టేయండి అసలు చల్లారూడండి పాకం తర్వాత ఇంకొక నాన్ స్టిక్ ప్యాన్లో వన్ కప్ వరకు బొంబాయి రవ్వ తీసుకోండి మీడియం ప్లేలో పెట్టుకొని కలర్ మారే వరకు వేయించుకోవాలండి మధ్య మధ్యలో వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇంకా స్మెల్ కూడా బాగుంటుంది సో ఇలా కలుపుతూ ఉండాలి తర్వాత మళ్ళీ ఇంకొక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఈ విధంగా కలుపుతూ ఉండండి మనకి నెయ్యి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇంకా మనకి స్మూత్నెస్ అనేది వస్తుంది అనమాట బర్ఫీ అనేది ఈ విధంగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుతూ వేయించుకోవాలి మాడకుండా చూస్తారా మంచి మంచి గోల్డెన్ కలర్లో వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత మన పాకం ప్యాన్ తీసేసుకొని దాంట్లోకి ఈ బొంబే రవ్వ అంతా అందులో వేసేసుకోవాలండి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇదంతా కలుపుకోవాలి ఉండలు లేకుండా సో ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనకి కలుపుకుంటే మనకి బొంబాయి రవ్వ అనేది మొత్తం ఉడికిపోతుంది పాకంలో సో కొంచెం టైం పడుతుందండి స్లోగా నిదానంగానే మీరు కలిపేసుకోవాలి అప్పుడే మనకి బర్ఫీ అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది ఇంకా ఉడుకుతుంది పాకం మొత్తం పడుతుంది ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలుపుతూ పెంచుకుంటే మనకి నాన్ స్టిక్ ప్యాన్ నుంచి ఇలా ఊడి వస్తుంది అనమాట సపరేట్ అవుతుంది అప్పుడు మనకి ఇది మంచిగా కుక్ అయినట్టు ఇంకా బర్ఫీ పీసెస్ లాగా వస్తుంది లేకపోతే మీరు ఉడికింది కదా అని తీసేస్తే బర్ఫీ పీసెస్ లాగా రావండి స్పూన్తో బౌల్లో వేసుకొని తినాల్సి వస్తుంది అనమాట సో అందుకే చూసుకొని వేయించుకోవాలి సో ఈ విధంగా కదా తర్వాత ఇలాంటి ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ అప్లై చేసేయండి ప్లేట్ మొత్తానికి అప్లై చేసినక కట్టేసిన స్టవ్ వెంటనే ఈ మిశ్రమాన్ని అందులో వేసేసి మీరు గట్ట సహాయంతో లేదా చెయ్యి సహాయంతో కానీ వేడి వేడిగా ఉన్నప్పుడే ఇలాగ మొత్తం అంతా స్ప్రెడ్ చేయండి మరి చేతితో చేసినప్పుడు జాగ్రత్తగా స్ప్రెడ్ చేసేసేయండి ఈ విధంగా ప్లేట్ మొత్తం మొత్తం విధంగా అంతా స్ప్రెడ్ చేసేయాలండి స్లోగా మీకు పల్సగా కావాలంటే పలసగా లేదా మందంగా కావాలంటే పీసెస్ మందంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అది మీద క్యాష్యూ బాదం పిస్తా మీ దగ్గర ఏది ఉంటే అది డ్రై ఫ్రూట్స్ తోటి ఇలా డెకరేట్ చేసేసుకోండి మీకు నచ్చినట్టుగా డెకరేట్ చేసేసుకోవచ్చు నేను జస్ట్ నార్మల్గా స్ప్రెడ్ చేసేస్తున్నాను బాగా స్ప్రింకిల్ చేసేస్తున్నాను సో ఇలా చేసిన తర్వాత ఒకసారి ప్రెస్ చేయండి మొత్తం అంతా దీనికి పడుతుంది అనమాట సో దీన్ని వన్ అవర్ పాటు పక్కకు ఉంచేసుకోవాలన్నమాట తర్వాత వన్ అవర్ తర్వాత మనకి ఇలా సెట్ అయిపోయింది తర్వాత నైఫ్తో తీసుకొని స్క్వేర్ కానీ డైమండ్ షేప్లో కానీ ఇలా పీసెస్ కట్ చేసేసుకోవాలండి మీకు నచ్చిన షేప్లో తర్వాత ఒక్కొక్క పీస్ తీస్తే ఇలా ఈజీగా వచ్చేస్తుంది ఎంత ఇంత స్మూత్గా డెలిషియస్ స్వీట్ సో ఇదండి మన వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి సో బాయ్